వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేయటం లేదని ప్రకటించారు తాను తొలి నుంచి రాజన్న రాజ్యం కోసం పార్టీ ఏర్పాటుతో సహా బీఆర్ఎస్ను ఓడించాలనే లక్ష్యంతో పనిచేశానని స్పష్టం చేశారు కానీ మారుతున్న పరిణామాలతో తాను కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అన్ని వర్గాలకు మేలు జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు కాంగ్రెస్కు వైఎస్ఆర్టీపీ బేషరతుగా మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు వైఎస్ఆర్టీపీ శ్రేణులు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలని షర్మిల పిలుపునిచ్చారు అదే సమయంలో తాను పాలేరు నుంచి పోటీ చేయటం లేదని స్పష్టం చేశారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల వెల్లడించారు పాలేరులో కాంగ్రెస్ నుంచి పొంగులేటి పోటీలో ఉన్నారని చెప్పుకొచ్చారు పొంగులేటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలుపు కోసం తాను ప్రచారం చేశానని చెప్పారు తెలంగాణలో తన పాదయాత్ర సమయంలో పొంగులేటి మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు అటువంటి పొంగులేటిని ఓడించేలా తాను నడుచుకోవాలా అని ప్రశ్నించారు వైఎస్ఆర్కు కు గాంధీ కుటుంబం మీద అపార గౌరవం ఉందన్నారు రాహుల్ ప్రధాని కావాలని వైఎస్ఆర్ కోరుకున్నారని పేర్కొన్నారు వైఎస్ఆర్ పైన గాంధీ కుటుంబం ఎలాంటి అభిమానంతో ఉండేవారో తనతోనూ అదే రకమైన అభిమానంతో వ్యవహరించారని చెప్పుకొచ్చారు తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలతో పాటుగా పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని షర్మిల కోరారు ఇక కాంగ్రెస్ నేతలతో కలిసి షర్మిల ఎన్నికల ప్రచారంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే టీడీపీ తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకోవటం కాంగ్రెస్కు కలిసొచ్చే అంశంగా ప్రచారంలో ఉంది ఇప్పుడు తాను ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ తొలి నుంచి చెబుతూ వచ్చిన షర్మిల కాంగ్రెస్కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలపైన కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది దీంతో ఇప్పుడు షర్మిల రాజకీయ నిర్ణయం ఎటువంటి సమీకరణాలకు కారణమవుతుందనేది చూడాలి